అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్య గారు. ఇంకా కథలోకి వెళ్తే, నేనెందుకు పెళ్లి చేసుకున్నానో, ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నా మనసుకి తెలుసుకున్న నువ్వు నా గురించి 10 రకాలుగా అనుకున్నా సరే నేను అస్సలు బాధపడను. ఎందుకంటే నువ్వు మా అత్త కొడుకువి కాదు, ఎవరో ముక్కుముఖం తెలియని పరాయివాడివి. నా దృష్టిలో నువ్వు అసలు నా బావవే కాదు అని నందు అనగానే హర్ష కోపంగా, నందుని గోడకి లాక్ చేసి సైలెంట్గా ఉంటున్నాను కదా అని మరీ ఎక్కువ చేయకు. ఈరోజు నుంచి ఇంటి పని, వంట పని నువ్వే చేయాలి, చివరికి నా పనులు కూడా. నేనేం చెప్తే అదే చేయాలి. మనిద్దరి మధ్యన ఏం జరిగినా సరే అది 4 గోడల మధ్యన ఉండాలి. ఏమాత్రం ఇంట్లో వాళ్ళకి తెలిసినా సరే ఊరుకునేదే లేదు. ఒక ఇల్లాలిగా ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇంటి గుట్టు బయటికి రాకుండా ఉండాలి అంటే ముందు నువ్వు కోపం తగ్గించుకో, నీ మాటలు వినాల్సిన అవసరం లేదు నాకు అని హర్ష కోపంగా, ఇప్పుడు వంట చేయి, వంట అవ్వగానే నా బట్టలన్నీ ఐరన్ చేయి, అంతేకాదు నా రూమ్ కూడా సర్దు, చేస్తాను కానీ ఇప్పుడు కాదు రేపటి నుండి చేస్తాను అంటుంది నందు. ఏ, ఎందుకు? నాకు కొంచెం నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. నీరసంగా ఉండటానికి నువ్వు వెళ్ళింది పని చేయటానికి కాదు, చదువుకోవటానికే కదా, మూసుకొని చెప్పింది చేయి అని కోపంగా అనగానే, అది కాదండి అని ఏదో చెప్పేలోపే నాకు ఆకలిస్తుంది, వెళ్ళి వంట చేయి, మంగి హెల్ప్ తీసుకున్నావో ఏం చేస్తానో నాకే తెలీదు అని హర్ష కోపంగా వెళ్ళగానే నందు బాధగా చూసింది. అమ్మాయి గారు, హా వస్తున్నాను మంగి అంటూ బయటికి వచ్చింది నందు. నేను ఇంటికి వెళ్తున్నానమ్మా, అయ్యగారు వంట చేయొద్దని చెప్పారు, బయట పని అంతా చేశాను, ఇంకా పని ఏమీ లేదు, కాయకూరలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఫ్రూట్స్ కూడా కట్ చేశాను, మరి నన్ను వెళ్ళమంటారా అమ్మా? ఒక్క నిమిషం అంటూ నందు తన రూమ్కి వచ్చి పర్స్లో ఉన్న డబ్బులు తీసి బయటకు వచ్చింది. రేపు ఎప్పటిలానే టైంకి వచ్చాయి, ఇకపై ఆయన పనులు నువ్వు చేయకు మంగి, ఇంట్లో కిరాణా సరుకులు లేవని మీ ఆయనకి ఫోన్ చేసి బాధపడ్డావు కదా, ఎలానో వెళ్తున్నావు కాబట్టి కిరాణంలో కొనుక్కొని వెళ్ళు. అయ్యో అమ్మా, నా దగ్గర డబ్బులున్నాయని మంగి అయినా కానీ మంగి అంటూ నందు సీరియస్గా చూసింది. అది కాదమ్మా, నాకు ఎలానో నెలకి జీతం ఇస్తున్నారు, పైగా నాకు రోజు భోజనం ఇక్కడే, అది చాలదు అన్నట్లు ఇంట్లో పిల్లలకి మా ఆయనకి కూడా భోజనం బాక్స్లో పెట్టేస్తున్నారు, నాకు ఇంకా డబ్బులు వద్దమ్మా. ఏ, అదే నీ కూతురు వస్తే తీసుకోవా అని కోపంగా అడిగింది నందు. అమ్మాయి గారు, పట్టుకొని వెళ్ళు మంగి అని మంగితో మాట్లాడి డబ్బులు ఇచ్చి కిచెన్ రూమ్కి వచ్చింది. నందు నీరసంగా ఉండటంతో పని చేయడానికి కూడా ఓపిక లేదు నందుకి. మంగి హెల్ప్ తీసుకుందామనుకుంది కానీ హర్ష మాటలు గుర్తుకు రావటంతో మంగికి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు వంట చేయాలంటే ముందు నేను జ్యూస్ తాగాలి, లేదంటే నా పని అంతే అనుకొని జ్యూస్ తాగి వంట స్టార్ట్ చేసింది నందు. నందు, నందు అని హర్ష పిలవటంతో ఆలోచిస్తూ హర్ష రూమ్కి వచ్చింది. చరణ్, హర్ష ఇద్దరూ సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నారు. ఏంటండి పిలిచారు? ఆఫీస్ నుంచి వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కాఫీ అయినా ఇస్తావా అని హర్ష అడగగానే, క్షమించండి తెస్తాను అని చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళింది నందు. ఏంట్రా నీ శాడిజం, పాపం నందు ముఖం చూసావా ఎలా నీరసంగా ఉందో, అయినా తనంటేనే నీకు నచ్చదు కదా, మరెలా నీ పనులు చెప్తున్నావు? నోటితో చెప్తున్నాను, అయినా తనకి లేని బాధ నీకెందుకు అని హర్ష అనగానే, అది కాదురా చూడు, నువ్వు దాని విషయంలో జాలి పడ్డావంటే ఊరుకునేదే లేదు, దీని నటన చూసి మా నాన్న దీన్ని కాలేజ్లో జాయిన్ చేశాడు, అది చాలదు అన్నట్టు ఫోన్ పోయిందని దీనికి డబ్బులు ఇచ్చారు, అన్నీ అప్పనంగా తీసుకొని పైకి మాత్రం అదేదో దాని సొంత డబ్బుల్లా వేరేగా వంట చేసుకోవడం, దాని వస్తువులు అది కొనుక్కోవటం, ఇది మరీ బాగుంది. మీ అమ్మ నాన్న డబ్బులు ఇవ్వటంలో తప్పలేదు కదా? ఎందుకు తప్పలేదు? వాళ్ళ దృష్టిలో నన్ను విధవని చేసింది కదా, వాళ్ళేమనుకుంటారు, కనీసం ఇంటి కోడలి అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడు వీడే మనిషి అనుకొని వాళ్ళు ఈ అమ్మాయి గారికి డబ్బులు ఇచ్చారు. దాని తెలివితేటలు అంతా ఇంత కాదురా, పెద్ద కిలాడి అది. తను కాదురా కిలాడి, నువ్వు కిలాడివి, నిన్ను కాదని పోయిన వల్లి కోసం ఆరాట పడుతున్నావు కానీ కట్టుకున్న భార్యని కనీసం మనిషిగా కూడా చూడటం లేదు అంటే నిన్నేమనాలి దరిద్రుడా, నువ్వు మారు అనుకున్నాడు. చరణ్, ఏంట్రా అలా చూస్తున్నావు, మనసులో తిట్టుకున్నావా?
అవును, ఎలానో పైకి తిట్టలేను కదా, అందుకే మనసులో తిట్టుకున్నాను అంటాడు. నువ్వెన్ని తిట్టుకున్నా నేనేం మారను, అది చేసే పనులకి నాకెంత కాలుతుంది అంటే ఉంటుంది ఈ రోజు నుంచి నా చేతుల్లో దానికి అని హర్ష అనగానే ఇంతలో లోపలికొచ్చిన నందు, ఏమండి కాఫీ అనగానే అక్కడ పెట్టు అని అని టీ పాయ్ చూపిస్తాడు. నందు కాఫీ అక్కడ పెట్టి వెళ్తుండగా, ఆగు నేను ఇంకా వెళ్ళమని చెప్పలేదు అంటాడు. చెప్పండి అంటుంది. కాఫీ తెచ్చావు బాగానే ఉంది, మరి తినటానికి ఏం తేలేదా? మీరు చెప్పలేదు కదా. ఏ చెప్తేనే తెస్తావా లేదంటే తేవా? మీరే కదా అన్నారు నేనేం చెప్తే అదే చేయాలి అని. మరి మీ మాటని కాదని నేనేం తెస్తాను అని సూటిగా అన్న నందు మాటలకి హర్ష కోపంగా చూశాడు. తినటానికి ఏమన్నా చెయ్యి. ఏం చేయమంటారు? వేడివేడిగా బజ్జీలు వేసుకొని రా, అలానే చట్నీ కూడా, వాటర్ కూడా తీసుకొని రా, మళ్ళీ చెప్పలేదని అంటావు. సరే అండి అని వెళ్తుంటే ఆగు అంటాడు. నేను ఇంకా వెళ్ళమని చెప్పలేదు అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేక అలానే చూసింది. వంట ఏం చేస్తున్నావు? బిర్యానీ చికెన్. నాకు నాన్ వెజ్ వద్దు, చపాతి ఆలు కూర చెయ్యి. సరేనా అని హర్ష అనగానే, వంట అయిపోవచ్చిందండి, అదేదో ముందే చెబితే టిఫినే చేసేదాన్ని కదా అంటుంది. నువ్వు నన్ను అడగలేదు కదా, నువ్వే కదా అన్నావు మీరు చెప్తేనే కదా నేను ఏ పని అయినా చేసేది అని. సరే మీరు చెప్పింది చేస్తాను, ఇంకా నన్ను వెళ్ళమంటారా అని అడుగుతుంది. ఆ కాఫీ కప్స్ ఇటిచ్చి అప్పుడు వెళ్ళు అని హర్ష అనగానే చరణ్ కోపంగా చూశాడు. నందు కాఫీ కప్స్ ఇచ్చి నీరసంగా కిచెన్ రూమ్కి వచ్చి తల పట్టుకుంది. దేవుడా తలంతా పగిలిపోతుంది అనుకుని బాధగా విండో బయటికి చూసింది. ఎందుకో ఏడుపు వస్తుంది నందుకి. అప్పటికే ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు కరణ్. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటికి కొంచెం దూరంలో కారులో కూర్చొని నందుని అబ్జర్వ్ చేస్తున్నాడు. రే ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు, ఎవరైనా చూస్తే బాగోదురా, గొడవ అవుతుంది కోపంగా అన్నాడు. అరుణ్ ప్లీజ్ అంటూ కరణ్ విండో నుండి నందు ఫేస్ని చూశాడు. చూస్తుంటే ఇదెందుకో బాధపడుతుంది, ఏమై ఉంటుంది అనుకొని అలానే చూశాడు. బజ్జీలు వేసి చట్నీలు చేస్తున్న నందు కిచెన్ రూమ్ అంతా వేడిగా ఉండేసరికి కిచెన్ వెనుక వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసింది. గార్డెన్ నుంచి చల్లని గాలి ఒక్కసారిగా కిచెన్ రూమ్కి వేయటంతో నందు అలానే కళ్ళు మూసుకుంది. ఆమె పూర్తిగా తన కంటికి కనిపించడంతో కరణ్ ముఖంలో కొద్దిపాటి సంతోషం. అరుణ్ ఇంకా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ మునిగిపోయాడు. హర్ష చెప్పినట్టుగానే బజ్జీలు చట్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకొని హర్ష రూమ్కి వెళ్ళింది. కరణ్ చూపు అంతా కిచెన్ రూమ్ మీదనే ఉంది. మళ్ళీ నందు ఎప్పుడొస్తుందా అని. ఏమండి తీసుకోండి. అన్నయ్య మీరు కూడా తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా అని చరణ్ తీసుకోగానే హర్ష నందుని చూశాడు. చెమటతో తడిసి ముద్దైన ఆమె ముఖాన్ని ఒక్క క్షణం చూశాడు. నిజం చెప్పాలి అంటే వల్లి కంటే 100 రెట్లు అందంగా ఉంటుంది నందు. పైగా పొడవాటి చెడ వాలు కనులు చూడ చక్కని అందం నందుకి సొంతమనే చెప్పాలి. నీరసంతో గుట్టుకలు మింగుతూ తననే చూస్తున్న హర్షని చూసి, ప్లీజ్ అండి తీసుకోండి, స్టవ్ మీద కర్రీ పెట్టాను, ఇంకా చపాతీ కూడా చేయాలి, లేట్ అయితే మీరు ఆకలికి తట్టుకోలేరు అని నందు అనగానే, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ 5 నిమిషాలు ఆ ట్రే పట్టుకొని నిలబడలేవా అని హర్ష అనగానే, సరే అండి అని నందు అనగానే, వద్దు నిన్ను 1 నిమిషం కూడా భరించలేను, ఇంకా 5 నిమిషాల దరిద్రం కూడాను, అవి అక్కడ పెట్టి ఆ వంటగదిలో 7 అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేదు. కిచెన్ రూమ్కి వచ్చి చపాతీ పిండి కలుపుతూ ఆలోచిస్తుంది. ఎక్కడున్నావక్క, నీ ప్రేమ కోసం బావ ఇంత రాక్షసంగా మారిపోతాడు అని అస్సలు అనుకోలేదు. చూస్తుంటే నా జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది. నువ్వు దొరకకపోతే బావ ఇంకా ఎలా మారిపోతాడో అనుకొని తనలో తానే ఆలోచిస్తూ బాధపడింది. తదేకంగా ఆమె ముఖంలో భావాలు పసిగెడుతున్న కరణ్ అరుణ్ చేతిని పట్టుకున్నాడు. ఏంట్రా అంటాడు. ఫోన్ పక్కన పెడుతూ కరణ్ని చూశాడు. ఒక్కసారి నందుని చూడు అరుణ్ అంటూ కరణ్ కోపంగా చూసేసరికి సరే అని నందుని చూశాడు. ఏంట్రా ఆ అమ్మాయి ఎలా ఉంది? అదేరా అర్థం కావటం లేదు, లంక అంతా ఇల్లు, పైగా చాలా రిచ్ ఫ్యామిలీ అని అనిపిస్తుంది. దానికి తోడు వచ్చిన దగ్గర నుంచి వంటగదిలోనే ఉంది. చూస్తుంటే నందు సంతోషంగా లేదని అనిపిస్తుంది అంటాడు.
అలా అని నీకు ఫోన్ చేసి చెప్పిందా అని అరుణ్ అనగానే వెటకారంగా అన్నాడు అరుణ్. రేయ్, పిచ్చిగా మాట్లాడకు. నువ్వు చూస్తుందే తప్పు, పైగా వాళ్ళ ఇంటి దగ్గరగా కార్లో కూర్చొని సైట్ కొడుతున్నావంటే నిన్నేం అనాలి? ఒక్కటి చెప్తాను, చేస్తావా? ఏంటి? నందు కోసం, నందు గురించి నాకు అన్నీ తెలియాలి, ప్లీజ్ రా అని రిక్వెస్టింగ్గా అన్నాడు. నా మనసుకి నచ్చిన అమ్మాయి నందురా, తనకి పెళ్ళయింది కాదని అనను, కానీ ఎందుకో తను నాకు దగ్గరవుతుందని నా మనసుకి అనిపిస్తుంది అని కరణ్ అనగానే అరుణ్ ఏం మాట్లాడలేదు. అరుణ్కి తెలుసు కరణ్ ఎలాంటివాడో. ముందు వెనుక ఎవరూ లేకున్నా ఏదో ఒక పని చేస్తూ నైట్ టైం చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ ఇయర్ చదువు కంప్లీట్ అయిపోతే బిజినెస్ పెట్టి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని పంతం పట్టుదల. చిన్నప్పటి నుంచి కరణ్తో కలిసి ఉంటున్న అరుణ్కి ఈరోజు ఎందుకో కరణ్ కొత్తగా కనిపించాడు. సారీ మామా, నిన్ను ఇబ్బంది పెట్టాను, నొచ్చుకుంటూ అన్నాడు కరణ్. చాచా, అలాంటిదేమీ లేదురా, ఏ అమ్మాయి అయినా నిన్ను చూసి ప్రపోజ్ చేస్తుంది, అంతటి అందం నీది. ఒక అమ్మాయి నీడను తాకని నువ్వు ఈ రోజున నందిత కోసం ఇంతలా ఆరాటపడుతుంటే నాకే నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. నేను నందు గురించి తెలుసుకుంటాను, సరేనా అని అరుణ్ అనగానే, థ్యాంక్స్ మామా, ఇంకా ఇక్కడే ఉంటే బాగోదు. ఏమాత్రం నందుకి అనుమానం వచ్చింది అంటే చీపురు కట్ట ఇచ్చుకొని మరీ ఇద్దరిని వాయిస్తుంది, వెళ్ళిపోదాం రా అంటాడు. సరే మామా. ఒక అరగంట నందు కిచెన్ రూమ్లో ఉన్నంత వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్ళిపోదాం అంటాడు. కానీ ఏం చేస్తాం అంటూ ఫోన్ తీసుకున్నాడు అరుణ్. కరణ్ నవ్వుతూ నందుని చూశాడు. చపాతి చేస్తూనే స్టవ్ మీద చపాతీలు కాల్చుతుంది. మోచేతితో నుదుటిన పట్టిన స్వేదాన్ని తుడుచుకొని చపాతి చేస్తూ ఆగింది. దేవుడా, ఓపిక అస్సలు లేదు, చేయకపోతే బావతో పడలేను. ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుని హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ తాగి కర్రీ దగ్గర పడటంతో కర్రీ పక్కన పెడుతుండగా నందో అంటూ అరిచాడు హర్ష. అతని పిలుపులో కోపం కనిపించేసరికి చేతిలో ఉన్న బాణి కింద వదిలేసరికి కర్రీ అంతా కాలు మీద పడేసరికి అంటూ అరిచింది. ఇదంతా చూసిన కరణ్ కంగారుగా కార్ దిగి నందుని చూశాడు. పంటి బిగువున బాధపరిస్తూ కాలుని ఫు అంటూ ఊదుతుంది నందు. మరోసారి అరిచాడు హర్ష. రే, ఎందుకురా అలా అరుస్తావు? ఆ కిలాడి వాటర్ తెస్తుందని మరీ మరీ చెప్పాను కదరా, వాటర్ తెమ్మని. చూసావా నా మాటకి ఎంత విలువిస్తుందో? మంచిది మంచిది అంటావు కదా, చూసావా తన వేషాలు? రే, నువ్వేమన్నా తనకి ఒక్క పని చెప్పావా? కిచెన్ రూమ్కి వెళ్ళింది కానీ తన చేత రన్నింగ్ చేయిస్తూనే ఉన్నావు. పాపం రా, తను మనిషే కదా, నువ్వు మరీ ఎంత జాలి పడకు, మూసుకొని వర్క్ చెయ్యి. నందు వాటర్ తీసుకొనిరా అని హర్ష అరవగానే నందు అరిచే ఓపిక లేక కాలంతా మంట రావటంతో భరించలేక ఏడుస్తూ హర్ష రూమ్ వైపు చూసింది. ఏయ్ నందు, నిన్నే అని హర్ష చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి కోపంగా బయటికి వచ్చాడు. ఆమె అలా ఏడ్చేసరికి కరణ్ తట్టుకోలేక ముందుకు అడుగులు వేశాడు. కారులో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతున్న అరుణ్ కరణ్ ముందుకు వెళ్ళటం చూసి కొంప ముంచేలా ఉన్నాడు. ఇంత ప్రేమైతే మాత్రం వీడేంటి అలా వెళ్ళిపోతున్నాడు అనుకొని ఫాస్ట్గా కార్ దిగి, రే ఎక్కడికి వెళ్తున్నావు? రే నందు. హా నందునే, ఎంత చూసినా తనివి తీరటం లేదా? నీ అబ్బా అది కాదురా, తన కాలు మీద కర్రీ పడింది అంటూ కరణ్ బాధగా చెప్పాడు. కర్రీ పడడం ఏంటి అనుకుని అరుణ్ నందుని చూశాడు. పంటి బిగువన బాధ భరిస్తూ ఏడుస్తుంది నందు. తను అర్చనా కూడా ఎవ్వరు రావటం లేదేంట్రా? అక్కడ పరిస్థితి ఏంటో మనకీ తెలియదు కదా మామా, ముందు నువ్వు కూల్గా ఉండు అని కరణ్ భుజంపై చేయి వేసి అన్నాడు అరుణ్. కోపంగా కిచెన్ లోపలికి వచ్చిన హర్ష, ఏయ్ పిలిస్తే వినిపించడం లేదా? వాటర్ తేవడం మానేసి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమండి, కర్రీ పడిపోయింది అంటూ ఏడుస్తూ చూసింది. హర్ష నందు కాల్ని చూశాడు. కర్రీ కాలు మీద పడటం చూసి, నీకేమన్నా పిచ్చా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయలేవా? లేదంటే నేను ఇక్కడ పని చేస్తున్నాను అని డ్రామా ఆడుతున్నావా? నీ పనులు చేయడానికి నేను ఎందుకు డ్రామా ఆడతాను? ఓపిక ఉన్నా లేకపోయినా చేస్తాను. అయినా నీ కళ్ళు కనిపించడం లేదా? కర్రీ చూసావు కదా కాలు మీద ఎలా పడిందో. అంటే నువ్వు నంగనాచివి కదే, మాయ మాటలు చెప్పాలంటే నీ తర్వాతే కదా అంటూ ఆమె పక్కన కూర్చొని కాలుని చూశాడు. నిజంగానే కాలింది అనుకొని కోపంగా నందుని చూశాడు.
ఎందుకు ఏడుస్తావు? అలా ఏడిస్తే నాకు చిరాకు అంటూ ఆమె కాల్ని పట్టుకున్నాడు. అయ్యో అండి, నా కాళ్ళు మీరు పట్టుకోకూడదు. ఆపుతావా నీ నటన? నీ ముఖం చూస్తుంటే ఇక్కడే కాల్ని ఇలా విరిచేయాలని ఉంది అని హర్ష అనగానే నందుకు ఎక్కలేని కోపం వచ్చింది. సరే విరిచేయి, ఒక్కసారి నన్ను పైకి లేపు అంటుంది. సరే చావు అంటూ చెయ్యి అందించాడు. నందు స్టవ్ మీద వేడిగా పొగలొస్తున్న చపాతి రేకి చూసి, ఏమండి మీ చెయ్యి ఇవ్వండి చెప్తాను అంటూ హర్ష చేతిని రేఖ మీద పెట్టగానే హర్ష ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు. బయట నుంచి చూస్తున్న కరణ్, అరుణ్ నందు చేసిన పనికి ఒక్కసారిగా ఒలిక్కిపడ్డారు. లోపల వర్క్ చేస్తున్న కరణ్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ వదిలేసి కంగారుగా కిచెన్ రూమ్కి వచ్చాడు. నందు హర్ష చేతిని వదిలి, ఎందుకండి అలా అరుస్తారు, కాలిందా అని నందు అనగానే హర్ష కోపంగా సింక్ దగ్గర చేయి పెట్టి మంట తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అక్కడున్న క్లాత్ తీసుకొని కాలు మీద పడిన కర్రీ తుడుచుకొని బాధగా హర్షాన్ని చూసింది. చెయ్యి సింక్ దగ్గర పెట్టుకునే, రే అలా చూస్తావేంట్రా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొనిరా అని కోపంగా అరిచాడు. చరణ్ పరుగున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి హర్ష చేతికి ఆయింట్మెంట్ రాసి నందుని చూశాడు. అప్పటికే నందు ఏడుస్తూ కింద కూర్చొని కాలు పట్టుకుంది. అరే నీకేమైందిమా అని అడుగుతాడు. కర్రీ పడిపోయింది అన్నయ్య, కాలంతా మంట మంటగా ఉంది. అరే అంటూ చరణ్ నందు కాలుని పట్టుకొని చూశాడు. చూసుకోవాలి కదా అమ్మా, చూడు కాలు ఎలా అయిపోయిందో అంటూ నందు కాలుని వాటర్తో కడిగి ఆయింట్మెంట్ రాస్తుంటే, అన్నయ్య ప్లీజ్ నేను రాసుకుంటాను అంటుంది నందు. అన్నయ్య అంటూనే దూరం పెడుతున్నావా అమ్మా అంటాడు చరణ్. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, తన కాలు మీద కర్రీ పడినప్పుడు తను బాధపడుతుంటే నాటకాలు ఆడుతున్నావు నటిస్తున్నావు అన్నాడు. ఎప్పుడైతే తన చేతి ఆ రేఖ మీద పెట్టిందో అప్పుడు తెలిసింది ఆ బాధ ఏంటో. సో ఎవరైనా సరే అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ అనేది.